Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గద్దె రామ్మోహన్ రావు రామ్మోహన్ రావు గారు సీఎం అధ్యక్ష అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష అసలు ఎందుకు అసెంబ్లీకి వస్తున్నారు వీళ్ళకి వీళ్ళకి అర్థం కావడం ఉండదు నిజంగా ఎందుకు అసెంబ్లీకి వస్తా ఉన్నామని వీళ్ళకి తెలిసే లేదు కారణం ఏంటంటే అధ్యక్ష ఒక టాపిక్ కాని టాపిక్ ను ఒక టాపిక్ కాని టాపిక్ ను ఒక టాపిక్ గా చేసి మళ్ళీ అది కూడా నేను ఇక్కడ నుంచి మాట్లాడుతా ఉన్నాను అని అంటే ఆ మాటలు కూడా ప్రజలకు వినపడకూడదు అని చెప్పి తాపత్రయంతో గట్టి గట్టిగా మైకుల దగ్గర మీ మైక్ దగ్గరికి వచ్చి గట్టి గట్టిగా అడుస్తా ఉన్నారు అని అంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖున డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ అమౌంట్ 2019 ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ 1227 కోట్ల రూపాయల క్లెయిమ్స్ సెటిల్ చేస్తా ఉన్నాము ఇస్తున్నాము బటన్ నొక్కి ఆ రోజు రిలీజ్ చేస్తాము అని చెప్పి అది నిన్న సభలో చెప్పింది కాదు అధ్యక్ష దానికన్నా ముందు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోనే నేను డేట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్ లో అదే డిసెంబర్ 15వ తారీఖున క్యాబినెట్ లో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మొన్న క్యాబినెట్ లో అన్నాం అధ్యక్ష 2వ తారీఖున అమూల్ తో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది 10వ తారీఖున మేకలు గొర్రెలు పంపిణీకి సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి చెప్పడం జరిగింది డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము 2019కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము బటన్ నొక్కి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అదే మాదిరిగా డిసెంబర్ 25వ తారీఖున పేదవాళ్ళందరికీ కూడా డిఫామ్ పట్టాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ 5 ప్రోగ్రాములను కూడా కొత్తగా మేము ఈ రోజు చెప్పేది కాదు అధ్యక్ష ఇదే 5 ప్రోగ్రామ్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పి ఈ నెలలో డిసెంబర్ నెలలో ఈ అన్ని ప్రోగ్రామ్స్ కూడా జరగబోతా ఉన్నాయని చెప్పి వాళ్లకు చెప్పడం జరిగింది దాని తర్వాత క్యాబినెట్ లో కూడా ఇదే ప్రస్తావన కూడా చేయడం కూడా జరిగింది అధ్యక్ష మధ్యలో 21వ తారీఖున సర్వే ఆఫ్ ల్యాండ్స్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాము జగనన్న వైఎస్ఆర్ భూ సర్వే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ 5 ప్రోగ్రామ్స్ కు సంబంధించి గతంలో ఎన్నెన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా డిసెంబర్ 15వ తారీఖున డబ్బు ఇస్తున్నామని చెప్పి తెలిసి డిసెంబర్ 15వ తారీఖున డబ్బు ఇస్తున్నామని తెలిసి ఈ రోజు రచ్చ అయింది అధ్యక్ష ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష ఒక గవర్నమెంట్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఉంది ఇన్సూరెన్స్ సొమ్ము ఎవరికైనా కూడా బెనిఫిషియరీస్ కి ఎవరికైనా రైతులకు నష్టపోయిన రైతులకు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు అందులో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అందులో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది ఇలా ముగ్గురు కలిసి అనుసంధానమై ఆ కార్యక్రమం అన్నది డిసెంబర్ 15వ తారీఖున డబ్బులు రిలీజ్ చేయడం అనేది జరిగేదానికోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ రకంగా చేసేటప్పుడు ఈ రకంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు ఇంకొకటి కట్టలేదు ఇంకొకటి మేము కడతామా కట్టమా ఎప్పుడు కడతామా ఎప్పుడు చేస్తామా అనేది వాళ్ళకి ఏం సంబంధం అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖున రైతులు బటన్ నొక్కుతారే రైతుల అకౌంట్లో డబ్బు వస్తాందా లేదా చూసుకోమని చెప్పండి అంతే తప్ప నుంచి ఇట్ ఈస్ గవర్నమెంట్ అన్నది అధ్యక్ష ఒక క్రెడిబిలిటీ మీద జరుగుతూ ఉంది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే జగన్ అనే వ్యక్తి ఒక మాట చెబితే జగన్ చేస్తాడు అని చెప్పి క్రెడిబిలిటీ ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష సతీష్ జగన్ అదే చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెబితే ఆ చెప్పినది ఖచ్చితంగా చెయ్యడు అన్నది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ దటీస్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ క్రెడిబిలిటీ అన్నది మనం చేసే పనుల వల్ల ఈ క్రెడిబిలిటీ అన్నది మనిషికి వస్తుంది అధ్యక్ష ఇంతవరకు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష పద్దెనిమిది నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక డేట్ ఇచ్చి
ఆ డేట్ లో ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు 90% పరీక్షలకు మానిఫెస్టో దేవుడు దయతో ప్రజల జీవనతో మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాము అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష మాట చెప్తే మాట మీద కట్టుబడి ఉంటామనే ఒక నమ్మకం ప్రజల్లోకి ఇవ్వగలిగినాం అధ్యక్ష ఈ డిసెంబర్ 15వ తేదీ అనేది ఒక టాపికే కాదు అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది డిసెంబర్ 15వ తారీఖు అని డేట్ కూడా డిక్లేర్ చేసింది దాని తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదా నువ్వు ఇన్సూరెన్స్ ఏంటి అధ్యక్ష ఇది మేము ఇన్సూరెన్స్ ప్రీమియం ఎప్పుడు కడితే వాళ్ళకేం సంబంధం మేము కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు అనుసంధానం మేము ఇన్సూరెన్స్ కంపెనీతో ఎప్పుడు అనుసంధానం చేసుకుంటే వాళ్ళకేం సంబంధం అధ్యక్ష ఇది ఇట్ ఈస్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అధ్యక్ష ఒక పేమెంట్ ఒక బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడాలి అని అంటే అదొక ప్రొసీజర్ కంపెనీకి డబ్బు లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఏంటి అధ్యక్ష అది నాకు టాపికే కాదు ఇది డిసెంబర్ 15వ తారీఖున ఇవ్వబోతున్నాము అని చెప్పి ఈ రోజు చెప్పింది కాదు ఇది నిన్న సభలో చెప్పింది కాదు ఇది ఎప్పుడో నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నిర్ణయం తీసుకున్నాం తర్వాత క్యాబినెట్ లో చెప్పడం జరిగింది ఒక టాపిక్ లేని టాపిక్ లో ఈ మాదిరిగా పోడియం దగ్గరికి మనుషులు వచ్చి అసలు చర్చే జరగనికోకుండా సభలో ఎటువంటి పరిస్థితుల్లో ముందడుగు వేయకుండా ఒక పట్టుబట్టడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయాలు అధ్యక్ష ఇట్ ఈస్ నాట్ రైట్ అధ్యక్ష ఎందుకంటే ఒక సో మెనీ బిల్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఆ బిల్స్ కు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది చర్చ జరగనియాలి అవకాశం ఉంటే ఆ బిల్స్ కు సంబంధించి ఏదైనా సలహా లేదని ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలి ఆ సలహాలు ఇవ్వరు చర్చే జరగకూడదు బిల్లులే పెట్టకూడదు బిల్లులే జరగకూడదు బిల్లు చర్చే జరగకూడదు అనే అభిప్రాయం ఏంటి అధ్యక్ష ఆ తర్వాత టిడ్కోకు సంబంధించిన చర్చ జరిపించాలని ఉద్దేశమే లేదు అధ్యక్ష ఎందుకంటే టిడ్కోకు సంబంధించి ఇంతకుముందే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు స్కీమ్ ముద్ద జగన్ స్కీమ్ ముద్ద ప్రజలే నిర్ణయం చేసుకోండి మీరు ఏ స్కీమ్ కావాలంటే ఆ స్కీమ్ ఇస్తామని చెప్పి ఇంతకు ముందే కూడా చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత ఆశ్చర్యం అధ్యక్ష నేను మొన్ననే రిపోర్ట్లు అడిగా ఏమైంది ప్రజలు ఏ స్కీమ్ టిక్కు పెట్టారు అని అడిగితే అందరూ కనీసం 10 మంది కూడా చంద్రబాబు నాయుడు స్కీమ్ కు టిక్కులు పెట్టారు అధ్యక్ష ప్రతి ఒక్కరూ కూడా జగన్ స్కీమే ముద్దు అని అంటా ఉన్నారు అధ్యక్ష ఆ స్థాయిలో ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ మరి ఆ మనిషికి తెలుసు కాబట్టి ఆ టాపిక్ కూడా డిస్కషన్ జరగనీయకూడదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చివరికి ఏ స్థాయిలో కాన్స్పిరసీ జరుగుతుందంటే అధ్యక్ష వాళ్ళందరూ చూడండి అధ్యక్ష అక్కడ ఉన్న అందరూ మీతో పాటు పోడియం కింద ఉన్న వాళ్ళందరూ కానీ అందులో కేవలం ఒకే ఒక దళితుని మాత్రం ముందర పెడతారు అధ్యక్ష పెట్టి ఆ దళితుని మీ దగ్గరకు వచ్చేట్టుగా చేస్తారు దళితులు లేకుండా మీ దగ్గరకు వచ్చి వచ్చేట్టుగా మీ దగ్గర పెట్టి చేస్తారు ఏ స్థాయిలో దిగజారిపోతా ఉన్నారు అధ్యక్ష వీళ్ళు అసలు నిజంగా వీళ్ళు అసలు మనుషులైనా అధ్యక్ష ఒకసారి నిజంగా ఆలోచన చేయాలి వీళ్ళ బుద్ధి మొత్తం కుటిల బుద్ధి అయిపోయింది అధ్యక్ష ఇట్లాంటి వాళ్ళు నిజంగా 23 కూడా కాదు రేపు ఎలక్షన్లలో మీకు 2-3 కూడా పడేసే పరిస్థితి లేదు ప్రజలు వస్తారని గుర్తు పెట్టుకోండి అని చెప్తా ఉన్నాను ఖచ్చితంగా 10 నుంచి దేవుడు చూస్తా ఉన్నాడు ఖచ్చితంగా నొటికారు పడతాయి ఒక టాపిక్ లేని టాపిక్ లో మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే అధ్యక్ష వాళ్ళందరినీ ఈ రకంగా పెట్టుకోవడం అనవసరం అధ్యక్ష వాళ్ళు వినకపోతే మార్షల్స్ ని పిలిపించేసేయండి ఎట్టి పక్కన పడేసేయండి అధ్యక్ష ఏంది లేకపోతే అధ్యక్ష చర్చ సభ జరగాలా లేదా నాకు అర్థం కావడం లేదు ఇది వీళ్ళ కోసం అని చెప్పి ఇదే పద్ధతిలో పెడతారా